వైద్య రంగం ప్రభుత్వం తీసుకున్న చర్యలు తత్ఫలితంగా జరిగిన అభివృద్ధి గురించి మంత్రి గారు చాలా వివరంగా అన్ని చెప్పారు. బేసిక్ పాయింట్ ఈజ్ నేను చెప్తున్నది కాదు, ఎప్పుడూ కవులు రాసినారు, శతకకారులు రాసినారు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరుని ద్విజుడును చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టు యూరు చురకము సుమతి అని చెప్పాడు. అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి. గురువుగారిని శిష్యుడు అడిగితే నివాస యోగ్యమైన ప్రాంతం ఏది అంటే ఇవన్నీ ఉన్న చోటనే ఉండాలి కానీ ఇవన్నీ లేని చోట ఉండకూడదని దానిలో వైద్యుని గురించి ప్రముఖంగా వారు ప్రస్తావించి చెప్పారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జాతి ఉన్నంతకాలం వైద్యం కూడా తప్పకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వైద్య రంగం ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. సరే, మనం మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం, డెఫినెట్గా చాలా పురోగమించాం. మంత్రి గారు చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు, అందులో డౌట్ లేదు. ఒకటే మాటలో చెప్పాలంటే, హరీష్ ప్రసంగం అంతా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, 2014లో మన తెలంగాణ కోసం వైద్య రంగం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు 2100 కోట్లు. ఈరోజు 2014 మనం 2023లో చూసుకుంటే 2014 ఏమో 2100 కోట్లు, 2023-24లో చూసుకుంటే 12,367 కోట్లు. ఇంకా అన్నం ఉడికిందాని కుండంత బిసికి చూసే అవసరం ఉండదు. దీన్ని బట్టే మొత్తం మనకు అర్థమవుతుంది. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, ఇది చాలా చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే చాలా లైవ్ ఉండాల్సిన డిపార్ట్మెంట్. మనం ఇంత విస్తరణ చేస్తూ ఉన్నాం, అనూహ్యమైనటువంటి విస్తరణ. 17,000 పడకల నుంచి 50,000 పడకలకు తీసుకొని పోతూ ఉన్నాం. ఏ 100 200 ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ను 50,000కు 50,000 బెడ్స్ను కూడా ఆక్సిజన్ బెడ్స్గా మార్చుకుంటూ ఉన్నాం. ఆక్సిజన్ కోసం ఏ కేంద్ర ప్రభుత్వాన్నో బెగ్ చేయకుండా మన సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా మనం తయారు చేసుకున్నాం. ఎక్కడనైతే హెల్త్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంటుందో, హెల్త్ సిస్టమ్ పటిష్టంగా ఉంటుందో, అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయి. ఎక్కడనైతే డీలా డీలాగా ఉంటుందో అక్కడ ఎక్కువ మంది చచ్చిపోతారు, ఎక్కువ నష్టం జరుగుద్దని వారు చెప్పినారు. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఆలోచించి ఎమర్జెన్సీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్చువాలిటీని మీట్ కావడానికి అవసరమైన స్థాయిలో ఆరోగ్య శాఖను తీర్చిదిద్దాలని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులను మంత్రివర్యులను అందరినీ పిలిచి గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి మాట్లాడి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. మీ అందరితో నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. హరీష్ గారు చెప్పినప్పుడు మనం న్యూట్రిషన్ కిట్ అని ఇచ్చినాం ఆ అమ్మాయిలకు, ప్రెగ్నెన్సీ ఉమెన్కు. ఆ న్యూట్రిషన్ కిట్ వెనకాల కూడా చాలా పెద్ద కథ ఉంది. మీరంతా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. సర్టెన్లీ స్టంటింగ్ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒక జాతిలో పుట్టే బిడ్డలు అద్భుతంగా ఒడ్డు పొడుగు చాలా చక్కగా ఉండాలంటే వాళ్ళ పెరుగుదలలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ ప్రాబ్లం ఏర్పడితే ఆ పర్టికులర్ రేస్, ఆ పర్టికులర్ జాతి మళ్ళీ ఆ ఎదుగుదల చూడాలంటే 100 సంవత్సరాలకు పైబడుతుంది. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ స్టంటింగ్ ప్రాబ్లం పెరుగుదలలో ఉండేటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ముందే చాలా ప్రికేరియస్గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఉద్దేశించి, గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని ఉద్దేశించి పంచబడుతున్నవే ఈ న్యూట్రిషన్ కిట్లు. వీటి యొక్క పరమార్థం అది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారు, మన నిమ్స్ డైరెక్టర్ గారు ఉన్నారు, వివిధ పెద్ద పెద్ద హాస్పిటళ్ళ సూపరింటెండెంట్స్ ఉన్నారు, హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆల్వేస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం ముందుకు పోవాల్సింది ఏంది, జరగాల్సినటువంటి కొత్త ఆవిష్కరణలు ఏంది, మనం చేపట్టాల్సిన చర్యలు ఏందనేది ప్లానింగ్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి నేను మాట్లాడతాను, నేను కోరుతా ఉన్నా మీ అందరిని. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి వైద్య ఆరోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకా ఎంత ముందుకు పోవాలి, ఎట్లా మనం దాన్ని సాధించవచ్చు అనేది మీరు బాగా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు పిఆర్ చాలా తక్కువ, హెల్త్ డిపార్ట్మెంట్కి పిఆర్ తక్కువ. ఎందుకంటే పేపర్ వాళ్ళు కొన్ని సందర్భాలు తమాషాలు చేస్తూ ఉంటారు. జర్నలిస్టులు ఉస్మానియా హాస్పిటల్కి పోయి ఒక ఫోటో తీస్తాడు, ఒక ఆయన కింద పడుకోబెట్టిన పేషెంట్లు అని చెప్పి ఫోటో తీసి ప్రచారం చేస్తారు.
యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. నేను చాలాసార్లు చెప్పినాను, గతంలో మనకు ఉండేటువంటివి నీలోఫర్, ఉస్మానియా, గాంధీ, ఇంతకు మించి వేరే లేదు. ఒకటో రెండో ఉన్నాయి, చిన్న చిన్నవి అవి క్వారంటైన్ హాస్పిటల్ అవయవో ఉన్నాయి. వీటిలో ఏమవుతుంది, అది వాస్తవానికి 1000 బెడ్డెడ్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి పేదలు పాపం అక్కడికి వస్తారు, నమ్మకం ఏదైనా సాయం జరుగుతూనే వస్తారు. ఆ డాక్టర్లు గొప్పవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, నిరుపేదలు కాబట్టి పాపం వాళ్ళని రిజెక్ట్ చేస్తే, బెడ్ లేదనే కారణంతో రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా, బయట పోతే ప్రైవేట్కి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కనీసం కిందనైనా ఒక బెడ్ వేసి వైద్యం అందించాలని చెప్పి ఒక ఉదారమైన హృదయంతో ఆయన ఒక అరగంట ఎక్కువ పనిచేసి దాన్ని వాళ్ళు చేస్తారు. అది ఫ్యాక్ట్ అది. కానీ దాన్ని పత్రికలు, జర్నలిస్టులు దాన్ని విచిత్రంగా కింద ఉస్మానియా హాస్పిటల్లో బెడ్లు లేవు, కేసీఆర్ నేల మీద ఉన్నారు అని ఒక వక్రీకరణ చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీకు పిఆర్ తక్కువ, మిమ్మల్ని ఎంతసేపు విమర్శించడం తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు ఇంతకాలం. జర్నలిస్టులు మీ మీదనే పడతారు, నాయకులు మీ మీదనే పడతారు, కొంత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి అరుపులు పెడబొబ్బలు పెడతారు, అది ఫ్యాక్ట్ కాదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మంత్రి హరీష్ గారిని కూడా కోరుతా ఉన్నాను నేను, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. నేను ఎప్పుడైతే మీతో మాట్లాడినో గంటలు, రోజులు, వారాలు షేర్ చేసుకున్నానో ఆ సందర్భంలో నాకు కలిగినటువంటి అనుభవాలు ఇవి. నాకు డాక్టర్లే చెప్పినారు, మనం కూడా హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాలి. ఒకసారి ఒక విచిత్రమైన సందర్భం వచ్చింది, కొంతమంది డాక్టర్లను ఆదిలాబాద్ అడవి ప్రాంతానికి, ములుగు భూపాలపల్లి అడవి ప్రాంతానికి పోస్టింగ్లు ఇచ్చినారు, వాళ్ళు జాయిన్ కావడం లేదు. ఏం కారణమని వాళ్ళని పిలిచినాను, వైద్యం నారాయణో హరి, నువ్వు చేసే పని వేరే వాళ్ళకి చేయరాదు, ఎందుకంటే నీ ప్రత్యేకమైన చదువు అది, ఎంబీబీఎస్ అనేది, ఎంఎస్ అనేది ఒక ప్రత్యేకమైన వైద్య విభాగం. ఐఏఎస్ ఆఫీసర్ ఉండగానే నేను వైద్యం చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ జబ్బు పడ్డ మళ్ళీ డాక్టర్ దగ్గర చేయి రాసాల్సిందే, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మళ్ళీ మీ కాడికి రావాల్సిందే. కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి చదువు, ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు చదువుకునేటువంటిది. మీకు మీ అందరూ నేను కోరేది ఒకటే, ఆ డాక్టర్లను పిలిచి పెడితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, సార్ మేము పోయి పోతున్నాం కానీ మా భార్యలు వస్తలేదు సార్ అని చెప్పారు. ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళకి ఒక సినిమా మాల్ లేదు, పిల్లలకు స్కూల్ లేదు, అక్కడ ఉండమంటానికి వాళ్ళు ఇష్టపడతలేరు అని మాట చెప్పినారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పినాను, కొద్ది రూల్స్ రిలాక్స్ చేయండి, వాళ్ళు పక్కన తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండి డ్యూటీలు చేసే పద్ధతిలో రూల్ రిలాక్స్ చేయమని చెప్పి అప్పుడున్న హెల్త్ సెక్రటరీ గారికి నేను చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంచి చురుకైన వ్యక్తి కాబట్టి నేను ఆయనకు మనవి చేస్తూ ఉన్నా, ప్లానింగ్ కోసం, పిఆర్ బాగా డెవలప్ చేయడం కోసం, వైద్య శాఖ అందించే సేవలు ఎప్పటికప్పుడు ప్రజల్లో, సమాజంలో రిఫ్లెక్ట్ కావడం కోసం, ఎట్లయితే మనం పోలీసులు ఉండ్రి, పోలీసు అనగానే డండా పోలీసు కొడతానే ఉండరని అనుకుంటారు, కానీ మనం దాని మొత్తం ప్రొఫైల్ మార్చేసినాం తెలంగాణలో. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. నిజంగానే ఆ విధంగా జరుగుతూ ఉంది. నాకు బిజినెస్ మెన్ కూడా చెప్తా ఉన్నారు హైదరాబాద్లో, మేము సార్ ఒక ఎస్ఐ దగ్గర భయపడేది, ఈరోజు డీసీపీ గారి దగ్గరకు పోయినా, ఏసీపీ గారి దగ్గరకు పోయినా, సిటీ కమిషనర్ దగ్గరకు పోతే కూడా మాకు టేబుల్ ఇచ్చి, కుర్చీ ఇచ్చి, కూర్చోండి సార్ అని గౌరవించి కాఫీ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఆ మర్యాద వచ్చిందండి, బాగుంది అని మాట్లాడుతున్నారు. అట్లాగే వైద్య శాఖ కూడా నిత్యం ప్రజల జీవితాలతో, ప్రజల ఆరోగ్యంతో పెనవేసుకుని ఉండే ఒక గొప్ప వైద్య విభాగం కాబట్టి, ప్రభుత్వ వింగ్ కాబట్టి మీ పిఆర్ బాగా పెరగాలి, మీరు అందించే సేవలు మీకోసం మేమున్నామని డాక్టర్ని పెట్టి పోస్టర్లు రావాలి, ఈ పిహెచ్సి మీది మీకోసమే అనే ప్రచారం జరగాలి, బాగా పిఆర్ పెంచి వైద్య శాఖ ప్రజల కోసం ఏమేం పనులు చేస్తుంది అనేది ప్రజలకు బాగా వెళ్ళడలా తెలిసేటట్టుగా ఉండాలి. ఎఫర్ట్ చేస్తే, ఫలితం చేస్తే రిజల్ట్ ఉంటుంది. మునుపు గర్భవతులైన స్త్రీలు ప్రసవం వచ్చిందంటే సచ్చినట్టు వాళ్ళు పేదవాళ్ళైనా సరే ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది. ఈరోజు కేసీఆర్ కిట్ అని ఒక చిన్న ఇన్పుట్ ద్వారా వాళ్ళకు 10,000-12,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగిపోయినాయి. గతంలో 30% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంటే ఈరోజు 70% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతూ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలకు ముప్పు తప్పుతూ ఉంది, ఆరోగ్యాలు బాగుంటూ ఉన్నాయి. అనవసరమైనటువంటి అబార్షన్లు కానీ, దుర్మార్గపూరితమైన చర్యలు కానీ జరగడం లేదు, సమాజాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నాం. అట్లే ఈరోజు మనం ఐఎంఆర్ తగ్గింది, ఎంఎంఆర్ తగ్గింది, అనేక సూచీలలో మనం ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరినీ కూడా వైద్యులను, వైద్యశాఖ మంత్రి గారిని, సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే, మీ పిఆర్ బాగా పెరగాలి 1, 2 మీ ప్లానింగ్ బాగుండాలి. మనం గొప్పగా హాస్పిటల్ ఇప్పుడు కట్టుకుంటా ఉన్నాం, చాలా కట్టుకుంటున్నాం, మంత్రి గారు చెప్పినారు. వరంగల్లో అయితే ప్రపంచం లెక్క లేనంత గొప్ప హాస్పిటల్ కడతా ఉన్నాం, చాలా అద్భుతమైనటువంటి హాస్పిటల్ అక్కడ వస్తూ ఉంది, ఒక మెడికల్ సిటీ లాగా వస్తూ ఉంది. నిమ్స్ కూడా, పాత నిమ్స్లో కేవలం 900 పడకలు ఉండేవి, వీరప్ప గారు చెప్పినారు, తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని 1500 పడకలు తీసుకొని పోయినాం. అదేవిధంగా
ఇలా నిమ్స్లో గతంలో ఉన్న పాత నిమ్స్ కంటే ఎక్కువ ఉండేటట్టు మరొక 2000 పడకల కోసం మళ్ళీ మనం కట్టుకుంటా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ టాప్ హాస్పిటల్స్ టిమ్స్ కింద కట్టుకుంటా ఉన్నాం. ఇవి కట్టుకుంటూ పోవడం కాదు, ఇక్కడ అందవలసినటువంటి ఉత్తమమైన సేవలు, విదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చికిత్స జరిగే పద్ధతులు, టెలిమెడిసిన్ బాగా వినియోగించడం, వీటన్నిటిని కూడా వీటి సమాహారంగా అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మేము ఇంత పెరిగినామని గొప్పగా ఫీల్ అయ్యి రిలాక్స్ అయ్యి కూర్చుంటే కాదు, అందరూ కూడా దయచేసి కమిట్మెంట్తో టువార్డ్స్ ద పీపుల్ ఇంకా కూడా ఏం చేయగలుగుతాం, ఇంకా బెటర్ ఏముంటుంది. ఎందుకంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్. ఒక ఎక్సలెన్స్ పోవాలని క్వెస్ట్ ఉంటుంది, ఆ ఎక్సలెన్స్ని టచ్ చేస్తాం మనం, బట్ స్టిల్ సమ్ మోర్ ఎక్సలెన్స్ రిమైన్స్. అంటే క్వెస్ట్ కంటిన్యూస్, క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్వేస్ కంటిన్యూస్, రిఫార్మ్ ఆల్సో ఆల్వేస్ కంటిన్యూస్. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, మీరందరూ నిపుణులు, మీకుండే నాలెడ్జ్ మాకుండదు వైద్య శాస్త్రంలో, కాబట్టి ఉత్తమోత్తమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించబడడానికి. కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా మా వైద్య శాఖ ఉంది, మా ప్రభుత్వ వైద్య శాఖ మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి నిజంగా కూడా అట్లే కాపాడినాం. కరోనా టైంలో నేను కల్లారా చూసినాను, ప్రైవేట్ హాస్పిటల్లు లక్షల లక్షల ఫీజులు తీసుకునే హాస్పిటళ్ళు పేషెంట్ కండిషన్ విషమిస్తే గాంధీ దవాఖానకు పంపించేవాళ్ళని కరోనా పేషెంట్లు. కానీ మన గాంధీ వైద్యులు ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళని కాపాడినారు అక్కడ డాక్టర్ రాజారావు గారు. నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. ఆ అద్భుతమైన సేవలు అందించి చివరి నిమిషాలకు స్వస్థడో భత్రో స్టేజ్లో వచ్చిన పేషెంట్ను కూడా బతికిచ్చింది మన గాంధీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి నర్సులు, ఆ సిబ్బంది, ఆ డాక్టర్లు, వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ద కైండ్ ఆఫ్ సర్వీస్ యూ హెవ్ డెలివర్డ్ దట్ హాజ్ ఇంప్రూవ్డ్ ది స్టేటస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఆ విధంగా గొప్ప పని చేసినారు, జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒళ్ళు జలదరిచ్చేటువంటి మంచి పనులు చేసినారు. అదేవిధంగా ప్రివెన్షన్ గురించి తీసుకోవాల్సిన చర్యలు, క్వారంటైన్ చేయాల్సిన సందర్భాలు ఏం చేయాలన్న చర్యలు, ఆ రకమైన కొత్త కొత్త వైద్య విధానం పుంతలు దొక్కుతున్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం కూడా ఆ దాన్నంతా కూడా అర్థం చేసుకొని మనకున్న గ్రామాలు, మండలాలు, జిల్లాలు, తాలూకాలు కండిషన్స్ కూడా మనం స్టడీ చేసి అక్కడుండే విండ్ వెలాసిటీసు, అక్కడ వచ్చే జబ్బులు ప్రత్యేకతలు గుర్తించి ఐడెంటిఫై చేసి ఇంకా ముందుకు పోయే విధంగా ప్లానింగ్ ఉండాలి. పిఆర్ బాగా పెరగాలి వైద్య శాఖకు. మీ మీద ఏదైతే పనిచేస్తలేరు అనే బదనాం ఉందో అది తెలుగుపై వైద్య శాఖనే నంబర్ వన్ ఉంది మన బాగా గవర్నమెంట్లో అని చెప్పే విధంగా మీరు ఎదగాలని చెప్పి మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరినీ మరొకసారి మీరు సాధించిన విజయాలకు మనస్ఫూర్తిగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా కంగ్రాచులేట్ చేస్తూ మీ అందరికీ మరొకసారి దశాబ్ది ఉత్సవాల అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.